ఈరోజు ఎలక్షన్ల భాగంగా రామాయణపేటలో కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలకు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ తిరగటం జరిగింది. ఈ రోజు మొత్తం రామాయణపేటలోని ఇంచుమించు అన్ని వార్డులు తిరిగేలాగా చూస్తామని వారు అన్నారు. టీఆర్ఎస్ 9 సంవత్సరాలుగా పరిపాలించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విలేజ్ అయినా ఏం అభివృద్ధి ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు అడగడానికి ఏ మోకం పెట్టుకుని వస్తారని ప్రజలు వాపోతున్నారు. 9 సంవత్సరాల నుండి రామాయణపేటకు చేసింది ఏమీ లేదని రామాయణపేట ప్రజలు ముఖసూటిగానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మైనంపల్లి రోహిత్ ని అధిక మెజారిటీతో గెలిపించి మంచి పనులు చేయించుకుంటామని రామాయణపేట ప్రజలు కోరుకుంటున్నారు. మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో పనులు కాన్స్టిట్యూన్సీలో ఓట్లకు ముందే చేశారని వాళ్ళు గుర్తు చేయడం జరిగింది. రెడ్డి కార్యక్రమంలో ఆసుడి పన్నూరప్ప 2013లో బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎస్టీ కర్ణాటక రాజ్యసభ ప్రధాన కార్యదర్శిగా తిప్పేష్, ఎన్ఎస్యుఐ బళ్ళారి జిల్లా అధ్యక్ష అమలాపురం మంజునాథ్ బళ్ళారి, జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బళ్ళారి సీను కుట్టి, మరి మెదక్ రామాయణపేట ప్రజలు కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొని రామాయణపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయటం दोबारा आपको गुजारिश कर रहा हूँ.